నేను మా గారు మాట్లాడారు పురంధరేశ్వరి గారి గురించి నేను ఒక్కటే మాట గురుగారు మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నాను మనకెందుకు గురుగారు రాష్ట్ర రాజకీయాలు మనకెందుకు గురువు గారు ఇంతకెలవనైనా రచ్చకి ఎక్కిందంట అన్నట్టు మనకెందుకు గురువు గారు మన ఇల్లే తినగలేదు ఇల్లు అంటే మీరు కాదు గురుగారు నువ్వు ఒక ఎమ్మెల్యేవి గుడివాడకి నీ ఇల్లు అంటే ఆల్మోస్ట్ గుడివాడ నియోజకవర్గం మొత్తం నీ ఇల్లే అయ్యింది నీ ఇల్లు లాంటిది ఎందుకంటే నీ ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటావు అదే స్థాయిలో గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి నీ ఇల్లు పాడుపడిపోతుంది గురుగారు నే నువ్వు ఎలక్షన్ అయిన తర్వాత నీ ఇంటికి రంగులు బొంగులు అది ఇది అనకంటే హంగామా నీ ఇంటికి రాజేంద్ర నగర్ లో ఇంటికి చేయించావు కదా నీ కళ్యాణ మండపానికి చేయించుకున్నావు కదా అదే స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా నువ్వు నాలుగు సార్లు గెలిచినటువంటి గుడివాడ నియోజకవర్గానికి నీ ఇల్లుగా భావించి ఏ మాత్రం అభివృద్ధి చేశావు దాని మీద చెప్పు గురుగారు రాష్ట్ర రాజకీయాలు మనకి ఎందుకు గురుగారు పురంధరేశ్వరి గారు అంటే ఆవిడకు ఒక స్థాయి ఉంది ఆవిడ మాట్లాడిద్ది ఇచ్చిన పని అది మరి జగన్మోహన్ రెడ్డి ఎంత దోచుకు తింటున్నాడు అనేది బహిరంగంగా చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతి సంవత్సరం ఇచ్చే బడ్జెట్ లో మేము వంద రూపాయలు ఇస్తున్నాం వంద రూపాయల్లో నువ్వు ఖర్చు పెట్టే వంద రూపాయల్లో తొంభై రూపాయలు మేము కేంద్రం ఇస్తుంటే దాన్ని ఎందుకు చెప్పట్లేదు కోపం ఆవిడ చెప్తుంది నీకేం దొరద గురుగారు మన గుడివాడ నియోజకవర్గంలో గుంటల రోడ్లు ప్రజలు ఆ గుంటల రోడ్లు స్వయంగా వాళ్ళు అక్కడక్కడ బిల్డింగ్లు పగలగొట్టినటువంటి ముక్క ముక్కలు తెచ్చి పూడ్చుకుంటున్నారు స్వయంగా మరి నువ్వు ఎమ్మెల్యేగా ఏం పీకత అనుకున్నావు గురుగారు నీ గు నీ నియోజకవర్గంలో ఇళ్ళు తగలడిపోయి ఇల్లు తగలబడిపోయి రోడ్డు మీదకి వచ్చిన ఉన్నాయి గురుగారు వందల లారీలు మోటూరే గానీ ఇటు నందివాడ మండలమే గాని రోదల్లోనే గాని గుడ్లవల్లేరు మండలంలోనే గాని

ఆ ఇళ్ళ పక్కన వాళ్ళు అనుకుంటారు ఏమేమి అప్పుడు మీ అత్తగారికి అది పెట్టావా మీ అత్తగారు బతుకున్నప్పుడు చూసావా మీ అత్తగారిని ఇచ్చేసావా మీ అత్తగారు చచ్చే వరకు సాధించావు అని ఇళ్ళ పక్కన వాళ్ళు మా ఇళ్ళ పక్కన వాళ్ళు అప్పుడప్పుడు గొడవ ఆడుకున్నప్పుడు మాట్లాడుకుంటారు అదే స్థాయిలో నువ్వు మీడియా ముందుకొచ్చి ఏమయ్యా మన రాష్ట్ర మన గుడివాళ్ళ అభివృద్ధి ఏంటయ్యా అంటే పురందరేశ్వరి వాళ్ళ అన్నం పెట్టిందా వాళ్ళ నాన్నకి నీళ్ళు ఇచ్చిందా వాళ్ళ నాన్నకి దగ్గుమందు పోసిందా వాళ్ళ నాన్నకి టాబ్లెట్ ఎందుకయ్యా నీకు ఈ ఆడవాళ్ళలాగా ఆడవాళ్ళు ఇతర ఏళ్ళ పక్కన ఆడవాళ్ళు దెబ్బలాడుకున్నట్టు ఏంటి నీ స్థాయి ఏంటి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఆ స్థాయి మర్చిపోయి గుడివాడ అభివృద్ధి సంఘనాగించేసేసి ఏళ్ళ పక్కన ఆడవాళ్ళు కొట్టుకున్నట్టు ఆడవాళ్ళు మాట్లాడినట్టు మరి ఏమో అర్థం కాదు అట్లా అట్లా మాట్లాడుతుంటే గుడివాడ నియోజకవర్గంలో ప్రజలంతా ఏంటి వీడికి క్యాన్సర్ కదా వచ్చింది నేను మైండ్ అన్న దొబ్బిందా అని అనుకుంటున్నారు గురువుగారు దయచేసి ఇలాంటి మాటలు మానేసి ప్రజలకి ఏమన్నా ఉపయోగకరమైన మాటలు మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ ఆశలే నిర్మించాలి